మన గుణాన్ని బట్టి విభజించడం, నామరూపం ఎలాగా మరి జరుగుతుంది? మన గుణం భగవద్గీతలో చూడండి, గుణత్రయ విభాగం గుణాన్ని బట్టే కదా మరి. అందుగురించి మనం గుణానికి ప్రేమ అని నామరూపం కూడా మనకేముంటుంది, వాళ్ళ గుణం మంచిదమ్మా అని స్నేహం చేసుకోగలుగుతుంది. ఆ స్నేహాన్ని బట్టి మనం తత్వం నేర్పగలుగుతుంది. ఎవరైనా ఒక్కటే రైటే, వాళ్ళు మంచి గుణమ్మా అని వాళ్ళని వాళ్ళకి ఇంకా జ్ఞానం చెప్పడానికి అవకాశం ఇంకా ఇంకా వాళ్ళు మనం తిరిగేసి తిట్టుబడి గుణం ఏం చేస్తాం అంటే దూరంగా మనకి మార్పు. అంతేగాని అందరూ బ్రహ్మస్వరూపమే, అందరూ బ్రహ్మాలు, ఆనందంగా ఉంటాం. కానీ ఆ గుణాన్ని బట్టి మనం ప్రతి ఒక్కళ్ళని అందించడానికి, సంశయించడానికి కారణం వాళ్ళు ఎన్రా మాడగుణం అంతే అనే గుణానికే ప్రాముఖ్యత. నామరూపం ఏముందో ఈ గుణాన్ని బట్టి మనం పుట్టిస్తాం, ఏ జన్మలో అయినది దాన్ని బట్టి ఆ నామం ఎలాగో పులి అయితే పులి, కుక్క అయితే కుక్క, దానికి అంతే కదా మనిషి అయితే ఈ పేరు ఎన్ని జరుగుతున్నాయని ఆ కుక్క అయినా మనం పేరు పెట్టాం. ఆ రూపానికి నామరూపం రెండుని గుణాన్ని బట్టే అది మనం చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే గుణాన్ని బట్టి మనకి తెలియబడుతుంది అది.